మళ్ళీ కాశ్మీర్ వచ్చామండి షూటింగ్కి. మొన్న వచ్చినప్పుడైతే చలికాలం కాబట్టి చలి ఉంది అనుకున్నాం, అంటే స్నోఫాల్ అది ఉంది. ఇప్పుడే ఫ్లైట్ దిగాం శ్రీనగర్లో, టూ మచ్ చలి ఉందండి. అంటే మనకి ఎండలు ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం ఎండ ఉంటుంది అనుకున్నాం, కానీ చలి అయితే ఉంది. ఇంకా మేము కాశ్మీర్ వెళ్ళా, పెహల్గాం వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడే అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కోవిడ్ టెస్ట్ లేదు, ఇప్పుడు కోవిడ్ టెస్ట్ కూడా ఉందంటే ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేసుకొని బయటికి వెళ్తాం. బయటకు వెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను లొకేషన్. అంటే క్లైమేట్ ఎలా ఉందో, ఎండ ఉందా, చలి ఉందా, స్నోఫాల్ ఉందా. అదే స్నోఫాల్ ఉండకపోవచ్చు అనుకున్నా, మీకు బయటకు వెళ్ళిందో చూపిస్తాను. సేమ్ ప్లేస్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ బయలుదేరుతుంది. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అండి. పోతే మేలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత లీవ్స్ వచ్చి ఆకులు వచ్చి తర్వాత యాపిల్స్ తయారవుతాయి అంట. ఇప్పుడే యాపిల్ జ్యూస్ తాగా, ఫ్రెష్ యాపిల్ జ్యూస్ చేస్తున్నారు. మనకి అక్కడ మామిడికాయ కట్ చేసి ఉప్పు కారం వేస్తాం. అలాగే ఇదిగో యాపిల్, యాపిల్ కట్ చేసి ఉప్పు కారం వేసారు. మీరు టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేస్తాం. చాలా టేస్టీగా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇవి యాపిల్ చిప్స్. యాపిల్ పికిల్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. యాపిల్ ఉప్పు కారం పెట్టడం, యాపిల్ పికిల్ ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా మంది తీసుకెళ్తుంది. జామ్ అంటండి, యాపిల్ జామ్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇదిగోండి ఇప్పుడే లొకేషన్కి వచ్చాం, ఫస్ట్ డే ఆఫ్ షూట్. అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్రీస్ కూడా కనపడేది కాదు మాకు. ఈ గ్రీన్ ట్రీస్ చూస్తున్నారా, ఈ అసలు ఏం కనపడేది కాదు. ఇప్పుడు కొంచెం స్నో కరిగి అలాగా మా గ్రీన్ కొండలు అవి కనపడుతుంది. లేదంటే స్నో మౌంటైన్ లా ఉండేది మొత్తం ఫుల్గా. ఇదిగోండి మా డిఓపి సునీల్ పేరు, డైరెక్టర్ మా డైరెక్టర్ గౌరీ గారు, హీరో రోషన్ హార్స్ మీద ఫస్ట్ షాట్ రోషన్ మీద. మీ బ్లాగ్ అమ్మా సార్? ఆ బ్లాగ్ దాన్ని హలో ఎవరీవన్, నేను చూస్తా ఉంటా. మా లైన్ ప్రొడ్యూసర్ అండి, పొద్దున్నే మమ్మల్ని లేపి మొత్తం రెడీ చేసి తీసుకొస్తున్నారు ప్రత్యూష. మా అసిస్టెంట్స్ వచ్చారండి నరసింహ, దొంగచాడ దాకు గ్రీష్మ. నరసింహ హార్స్ రైడ్ చేయాలరా, చేస్తా. వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? వైజాగ్లో కాలేజ్ చదివేటప్పుడా? అబ్బో అండి, యాక్చువల్గా ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కువ బాయ్స్ డామినేషన్ ఉంటుందండి జెంట్స్ది. ఈ షూటింగ్లో ఏంటో లేడీస్ డామినేషన్ ఎక్కువ. నేను చూడండి ఏడి ధరణి బెజవాడ అమ్మాయి, పోరంకి తిను అమ్మాయి, డైరెక్టర్ గారు అమ్మాయి, ప్రత్యూషాన్ని మీకు కింద చూపించాను లైన్ ప్రొడ్యూసర్ తను అమ్మాయి, మేకప్ ప్రియాంక ఉంది తను చూపిస్తా, తను లేడీ. ఆర్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. ఈ సెట్లు మాత్రం లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయింది. మామయ్య విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ గురించి ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇలా ఫ్రెష్ చేస్తుంటే ఫోమ్ వస్తుంది, దీంతోనే మనం ఇలా ఫేస్ వాష్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. దీనికి మనకు చిన్న బ్రష్ లాగా ఇచ్చాడు, దీని నుంచి ఫోమ్ కూడా వస్తుంది. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నానండి. అలాగే మామయ్య అర్థవల్లి ఫేస్ క్రీమ్ కూడా ఉందండి, ఫేస్ క్రీమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఇప్పుడు నేను ముందుకి మామాఎర్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి వచ్చాను. దీంట్లో ఏంటంటే ఫోమింగ్ ఫేస్ వాష్. ఇందులో సాఫ్ట్ సిలికాన్ అనే బ్రష్ మన చర్మంలోని మట్టిని జిడ్డుని క్లీన్ చేస్తుంది. ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ 250 times యూజ్ చేయొచ్చండి. అంటే మనం 90 రోజులు 90 డేస్ యూజ్ చేయొచ్చు. ఈ ఫేస్ క్రీమ్ మన ఫేస్ ని తేమగా సాఫ్ట్ గా గ్లోగా ఉంచుతుంది. ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తారంటే మనకి నేచురల్ గా దొరుకుతాయి చూడండి ప్రకృతి వనరులు, వాటి నుంచి దీన్ని తయారు చేస్తారు. ఈ మామాయర్ ప్రొడక్ట్స్ అనేవి టాక్సిన్ ఫ్రీ అండి. అంటే విష పదార్థాలు అసలు ఉండవు. మనకి ప్రకృతిలో దొరికే సహజ వనరుల నుంచే వీటిని తయారు చేస్తారు. లైక్ పసుపు, లెమన్, విటమిన్ సి, కుకుంబర్, అలోవెరా వీటి నుంచి తయారు చేస్తారు. వీటిని యూజ్ చేయటం వలన మన చర్మానికి అలాగే ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని ఉండదు. అదే విష పదార్థాలు కలిపిన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే గనక మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీళ్ళు తయారు చేసేది ఎలాగంటే వాళ్ళ తోటలో పండిన మొక్కల ద్వారానే సేకరిస్తారు, వాటితోనే వీళ్ళు తయారు చేస్తారు. మామాఎర్త్ ప్రొడక్ట్స్ వాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి ఒక మొక్కను లింక్ చేస్తారు. అంటే వినియోగదారు ఎన్నిసార్లు ఆర్డర్ ఇస్తే అన్నిసార్లు ఒక్కొక్క మొక్కను నాటుతారు. అంటే మీ ప్రతి ఆర్డరు వాళ్ళు లింక్ చేసిన ఒక్కొక్క మొక్కతో సమానం. 2025 లోపు 1 మిలియన్ మొక్కలు నాటాలని వీళ్ళ లక్ష్యం అండి. దీని వలన మనకి వాతావరణం చాలా బాగుంటుంది, అలాగే మనకి ఆక్సిజన్ కూడా పెరుగుతుంది. మామాఎర్త్ ప్రొడక్ట్స్ లో శేఖర్ 2021 ప్రోమో కోడ్ యూజ్ చేసి మీరు 20% ఆఫర్ ని పొందండి. ఈ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా లభిస్తాయి. ఆ చెట్టును ఆ చెట్టు కొమ్మలు చూడండి, మొత్తం రెడ్డిష్ గా ఆరెంజ్ గా. లాస్ట్ టైం మేము అంటే ఈ ప్లేస్కి రాలా, కానీ ఈ విజువల్ దొరకలా. మాకు మొత్తం ఫుల్ స్నో దొరికింది. నిన్న షూట్ చేసిన దాని మీద ఈరోజు ఇంకా పైకి వచ్చామండి. పైకి వచ్చాం, అది మార్నింగే స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అరేంజ్ చేశారు. మా నామ డిఓపి. బ్రేక్ఫాస్ట్ ఏమొచ్చింది చెప్పు. ఆలూ పరోటా, ఆమ్లెట్, కోవా, ఇడ్లీ, బోండా, సాంబార్, చట్నీ. ఓకే, వెనకాల మా వాళ్ళది టీ షర్ట్ అప్పోట్ పెట్టారు. మనోజ్ చూడండి, అక్కడ పైన కొండ దగ్గర అక్కడ సన్లైట్ వచ్చింది, చాలా బ్యూటీ ఉంది. అంటే మంచు కొండకి కొంచెం ఏదో ఒక గోల్డ్ రింగ్ పెట్టినట్ట, లేదంటే బంగారు తొడుగులాగా ఉంది. ఈ వాటర్ అండి, ఈ వాటర్ పైనుంచి వస్తున్నాయి. ఎన్ని బాగా ప్యూరిఫై అయిన వాటర్ అంట, 18 మినరల్స్ ఉన్న వాటర్ అంట. ఈ వాటర్ తాగితే చాలా హెల్తీగా ఉంటుందంట. ఈ వాటర్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్తుందంట, లిదర్ రివర్ లో కలుస్తుంది అంట వాటర్ అంతా. అంతకుముందు బజరంగ్ బాయ్ జాయిన్ జరిగినప్పుడు ఇక్కడే ఈ పైన షూట్ జరిగింది అంటండి. ఆ పైన అయితే అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే సల్మాన్ ఖాన్ గారు కూడా ఇక్కడ దీంట్లోనే ఉన్నారు, స్టే చేసేవాళ్ళు అంట. స్టే చేసి ఈ వాటర్ 2 లీటర్స్ 2 బాటిల్స్ వాటర్ తాగి రన్ చేసుకుంటా పైకి వెళ్ళేవాళ్ళు అంట షూటింగ్ దగ్గరికి. చాలా మంచి వాటర్ అండి. నేను కూడా ఇందాక ఒక బాటిల్ వాటర్ తాగాను. ఇంకో ఒక బాటిల్ వాటర్ తాగుతాను. ఈరోజు మా లొకేషన్ ఇదండి. ఇక్కడ వేరే చోట షూట్ చేసి ఇటు వచ్చాం. మా వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు, బ్రేక్ ఇచ్చాం. ఇది కూడా పహల్గమే. కొంచెం ముందుకు వచ్చాం. ముందుకు వస్తే అప్పుడు ఈ ట్రీస్ ఏదో ట్రీస్ అంటారంట, వేరేదో. ఏం తిన్నావు? బనానా. ఏది బనానా? ఏది అయిపోయింది లోపల. బిర్యానీ తిన్నావా? ఏం బిర్యానీ? వెజ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ? ఎందుకని? మళ్ళీ దాల్ లేక్ వచ్చామండి. అప్పుడు వచ్చి దాల్ లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోయి ఉంది. ఇప్పుడు వచ్చి ఓన్లీ వాటర్, ఐస్లా లేదు. ఇంకా మేము బోట్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటి, బోట్ మధ్యలోకి వెళ్ళి చేస్తున్నాం. స్నోఫాల్ లేదు కదా, చలి ఉండదు కదా అని నేను లోపల థర్మల్స్ కూడా వేసుకోవాలి. థర్మల్స్ అంటే చలి కాగి వేసుకోకుండా వచ్చాం, కానీ చలి టూ మచ్ ఉంది. అందుకని ఇప్పుడు కాశ్మీర్లో
ఏం కాదులే అన్నట్టు ఉండకూడదు చాలా ఆల్వేస్ ఉంటుంది సేఫ్టీకి వేసుకొని ఉండాలి నేను గ్లౌస్ ఇది క్యాప్ కూడా తీసుకొచ్చాను అనుకోండి లాస్ట్ టైం కూడా ఇదే బోట్లో వెళ్ళామండి అప్పుడంతా వాటర్ అంతా మంచి ఉంది ఐస్ గడ్డి గట్టి ఉంది ఇప్పుడు వాటర్ అయింది చలి మజా ఉంది కానీ చలి టూ మచ్ ఉంది ఇంకా అక్కడికి వెళ్తున్నాను మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వస్తే థర్మల్స్ మాత్రం తెచ్చుకోండి థర్మల్స్ స్వెటర్స్ అంటే సమ్మర్ కదా చలి ఉండదేమో అని అనుకుంటారేమో సమ్మర్ అయినా సరే చలి టూ మచ్ ఉంది ఇక్కడ నేను థర్మల్స్ తెచ్చుకోవాలి మర్చిపోయాను ఇవి తెచ్చుకున్నానులేండి గ్లౌస్ బాబా ఆలోచిస్తున్నా ఎలా ఈ ట్రీస్ ఉన్నాయి కదండి ఈ ట్రీస్ అన్ని 300 ఇయర్స్ ఓల్డ్ అంట అంటే మన తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి చెట్లు ఆటమ్ సీజన్ లో ఇలా ఉంటాయి అంటండి ఇదే సేమ్ ఇదే స్ట్రీట్ టెల్ విచ్ సీజన్ ఇస్ ఇన్ ఆటమ్ సీజన్ యాక్చువల్లీ రైట్ నౌ ఇస్ వింటర్ ఓకే ఇన్ ఆటమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ హియర్ ఓకే ఓకే థాంక్యూ గల్ఫ్ కోర్స్ అండి రాయల్ స్ప్రింగ్స్ గల్ఫ్ కోర్స్ దీంట్లో లేక్ ఉంది చూసారా ఈ లేక్ లో మీరు ఆ బర్డ్స్ చూస్తున్నారా అవన్నీ సైబీరియన్ డక్స్ అండి ఇవన్నీ సైబీరియన్ నుంచి డిసెంబర్లో వస్తాయండి ఇక్కడికి మళ్ళీ మేలో మళ్ళీ సైబీరియన్ వెళ్తాయంట అంటే ఫ్లై చేసుకుంటా మనం ఫ్లైట్లో వెళ్ళడానికి అంత టైం పడుతుంది ఇది ఫ్లై చేసుకుంటే వెళ్తాయండి మరి ఎంత టైం పడుతుందో తెలియదు మరి బాగుంది కదా అట్లా మీకు క్లోజ్లో చూపిస్తాను నేను రండి మా షూటింగ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చాం హైదరాబాద్ బయలుదేరుతున్నాం